అనంతపురం జిల్లా పెద్ద వడుగూరు మండలంలో ముంబైలో BR అంబేద్కర్ నివాసం రాజగృహపై దాడిని ఖండిస్తూ అంబేద్కర్ విగ్రహానికి పూలహారం వేసి నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ ఇంటిపై దాడి చేయడం అంటే రాజ్యాంగంపై దాడి చేయడమేనని పలు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ ఇంటిపై దాడికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని, ఈ ఘటనపై CBIతో విచారణ జరిపించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. పెద్దొడుగురులో ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బాంబేలో అంబేద్కర్ గృహమైనటువంటి రాజగృహపై కొంతమంది దుండగులు దాడి చేసినారు. అక్కడ ఉన్న పూల కుండీలని, కిటికీలని పగలగొట్టినారు. అది కేవలం దాడే కాదు, అంబేద్కర్ ఐడియాలజీ మీద దాడిగా మా పార్టీ భావిస్తూ ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజగృహ అనే గృహము కేవలం గృహం కాదు, అది ఒక విజ్ఞాన ఖని. అక్కడ అంబేద్కర్ చదివినటువంటి అనేక పుస్తకాలు లైబ్రరీగా అక్కడ ఉన్నాయి. అంటే ఆయన మేధస్సు మీద దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన అంతర్జాతీయ మేధావి, ప్రపంచంలోనే మేధావిగా గుర్తింపబడ్డ వ్యక్తి. లండన్లోనేటువంటి ఆయన నివసించిన గృహాన్ని ఆ లండన్ ప్రభుత్వం ఈరోజు జాతీయ చిహ్నం